మోడీకి భారీ స్థాయిలో సీట్లు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఓటమి భయం పట్టుకున్నట్టు మోడీ ఎన్నికల కమిషన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని దాని ద్వారా ఏదో రకంగా మ్యానిపులేట్ చేయాలనేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి ఘటనలో భవిష్యత్తులో ఎన్నికల కౌంటింగ్ లోపు జరిగేటట్టు కనిపిస్తున్నది. ఎన్నికలు జరిగినటువంటి బూతులు ఎన్ని ఓట్లు పోలయ్యాయో వివరాలతో సహా ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించడానికి సిద్ధపడింది. మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇస్తే ఏదో జరిగిపోద్దని చెప్పడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే కౌంటింగ్ సమయంలో ఏ బూతులు ఎన్ని ఓట్లు వచ్చినది ఏజెంట్ అందరూ స్పష్టంగా తెలిసిపోతుంది. దాన్ని దాచిపెట్టినందువల్ల రేపొద్దున కొన్ని బూతుల్లో జరిగినటువంటి ఓటింగ్కి తర్వాత కౌంటింగ్ అప్పుడు వచ్చేటువంటి ఓటింగ్కి చాలా తేడా ఉంటే అది అర్థం కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. అందుకని ముందుగానే అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే అటువంటి మ్యానిపులేషన్ అవకాశం ఉండదు. కేవలం మ్యానిపులేషన్ చేయడం కోసమే ఓటమి భయం ఎదుర్కొన్న మోడీ ఎన్నికల్లో తన విజయాన్ని గ్యారంటీ చేసుకోవడానికి కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లో సెలెక్టివ్ బూతుల్లో మ్యానిపులేట్ చేసి మెజారిటీ సాధించడానికి చేస్తున్నటువంటి కుట్ర దీనికి ఎన్నికల కమిషన్ సహాయం చేయటం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం. వాళ్ళకి నిజంగా పారదర్శకత మీద ఏమాత్రం వాళ్ళకి శ్రద్ధ ఉన్నా సరే, వాళ్ళకి నమ్మకం ఉన్నా సరే బూతుల వారి ఇది ప్రకటించాల్సిన వివరాలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం కొన్ని బూతులు రెగ్గింగ్ అయినాయి, కొన్ని బూతులు అసలు యంత్రాలే తొక్కి పడగొట్టేశారు, పగలగొట్టేశారు, కొన్ని చోట్ల బంద్ చేయలేదు. రేపు ఎన్ని ఓట్లు జరిగినా ఏమో ఒకటి తెలియని పట్టు 17 ఫారాలు కూడా కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. ఆ రకంగా మన ఒక పారదర్శకత లోపించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అలాగే మన రాష్ట్రంలో ఈరోజు ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా వ్యవహరించలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు యంత్రాంగం అంగన్వాడీలో, ఆశాలో, లేకపోతే మున్సిపల్ వర్కర్స్ ఎవరో ఒకరు విద్యా వాలంటీర్లు ఎవరైనా సరే ఆందోళన దిగితే ఆలస్యం వెంటనే ఇంటింటికి తిరిగి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కదలకుండా వాళ్ళని మెదలకుండా చేసేటువంటి పోలీసులు ఈరోజు ఓటింగ్ యంత్రాలు పగలగొడితే ఎవరు పగలగొట్టారో తెలియదు అని ముందు చెప్పి ఆ తర్వాత తెలిసిన తర్వాత కూడా వాళ్ళని కనీసం పట్టుకోలేనటువంటి స్థితిలో ఉందంటే ఇది అసమర్థత కాదు, ఉద్దేశపూర్వకంగానే పోలీసు యంత్రాంగం ఎన్నికల కమిషను ఈరోజు వదిలేసింది. మన లాస్ట్ ఎన్నికల పోలింగ్ ముందు 3 రోజుల ముందు చాలా చోట్ల ఈ చెక్ పోస్టులు కూడా సరిగ్గా పనిచేయలేదు. మాకు స్పష్టంగా చాలా ప్రాంతాల నుంచి మాకు రిపోర్ట్లు కూడా అందని ఎత్తేసి కూర్చున్నారు. అలాగే గొడవలు జరుగుతున్న చోట కూడా ఈరోజు పోయిన తర్వాత కేసులు ఉన్నాయి, 100 చిల్లర మంది మీద కేసు నమోదైతే 100 మందిని మాత్రమే అరెస్ట్ చేసి మాకు మిగతా వాళ్ళు దొరకలేదు ఎస్కేపింగ్ అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా తప్పించుకున్నారంటే పోలీసు సహకారం లేకుండా సాధ్యమని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళు బెయిల్ సులభంగా తెచ్చేసుకున్నారు. ఆడవాళ్ళ మీద హింస, వీళ్ళ మీద ఇతర ఎన్నికల ఏజెంట్ల మీద తగ్గత, ఇది తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వీళ్ళిద్దరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఒకరేమో అధికారంలో ఉండే అధికార దుర్వినియోగం చేస్తే పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకుని ఇంకొకళ్ళు బీజేపీ వాళ్ళ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి మరొకరు చెలరేగిపోయారు. ఇద్దరు కూడా చెలరేగి ఓటర్ యొక్క ప్రాథమిక హక్కుల్ని హరించేశారు. ఓటర్ ప్రాథమిక హక్కులు హరిస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ బాధ్యత ఏమిటి? వీళ్ళు పారదర్శకంగా వ్యవహరించి ఓటర్ హక్కులు కాపాడాలి. మీరు ఓటుకు రండి అని సవాల్ వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ఎన్నికల కమిషను డబ్బులు తీసుకొని ఓటు వేయబాకండి అని ఏమైనా చెప్పారా? డబ్బులు తీసుకోవడం తప్పు, ఇవ్వటం నేరం అని ఈ రాష్ట్రంలో డబ్బులు పంచిన ఒక్క అభ్యర్థినైనా లేక ఒక వ్యక్తినైనా వీళ్ళు అరెస్ట్ చేశారా? వాడి మీద కేసు పెట్టారని అడుగుతున్నాను. అంటే స్వేచ్ఛగా వదిలేశారు డబ్బులు పంపిణీ. కానీ మాలాంటి పార్టీలు ప్రచారం చేసుకుంటామని మాత్రం పర్మిషన్లు ఎవరు, జెండాలు కట్టినవరు, బ్యానర్లు కట్టినవరు, కరపత్రాలు పంచినవరు. మా కళాకారులకు డ్రస్సులు తెస్తే ఈ కళాకారులు డ్రస్సులు ఇల్లీగల్ అని పట్టుకుని సీజ్ చేసి కోర్టు ముందు పెట్టారే, మరి డబ్బులు 1,00,000 రూపాయలు చలామణి చేస్తున్న వాళ్ళని ఎందుకు స్వేచ్ఛగా వదిలేశారు? మీరు ఇదేనా ఎన్నికల కమిషన్ సమర్థతని మేము ప్రశ్నిస్తున్నాము. అందుకని ఎన్నికల కమిషన్ ఎప్పటికైనా సరే పారదర్శకంగా వ్యవహరించి, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ అల్లర్లో పాల్పడిన వాళ్ళని నిందితుల మీద చర్యలు తీసుకొని ఓటర్లకు విశ్వాసం కల్పించాలి ప్రజాస్వామ్యం మీద అని చెప్పి కోరుతున్నాను.